నమస్తే, నేను కిరణ్. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. మరి ఈరోజు వార్తలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ పేపర్లు చూసుకున్నట్లయితే ఒక వార్త అయితే రావడం జరిగింది. మరి నిన్న మీడియాలలో, సోషల్ మీడియాలలో కూడా హల్చల్ అంటే హల్చల్ జరిగింది. కొడంగల్ నియోజకవర్గం, వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో దుద్యాల మండలం చెందినటువంటి లగచెర్ల గ్రామంలో చాలా ఉద్రిక్తత పరిస్థితి అయితే నెలకొంది. ఫార్మా కంపెనీలకు భూములు ఇవ్వాలంటూ ఒక సభను అయితే ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వం. మరి ఆ సభలో గ్రామస్తులందరూ కూడా కలెక్టర్ పైన తిరగబడి ప్రభుత్వ వాహనాలు ధ్వంసం చేయడం జరిగింది. అలాగే కలెక్టర్ పైన తీవ్ర ఆగ్రహంతో కలెక్టర్ డౌన్ డౌన్, కలెక్టర్ డౌన్ డౌన్ అంటూ సో వెను తిరిగి వెళ్ళిపోయేలా ఆ కలెక్టర్ని అయితే చేశారనమాట. సో నిన్న జరిగినటువంటి ఆ ఇన్సిడెంట్ అసలు ఎంతవరకు దారి తీస్తుందో మనకైతే తెలియదు. మరి గ్రామస్తులైతే వాళ్ళ యొక్క భూములను మేము ఇవ్వమని చెప్పేసి అయితే ఖరాఖండిగా చెప్పేసారు. ఫార్మా కంపెనీలు వస్తే మీ గ్రామం బాగుపడుతుంది, మీ గ్రామానికి సంబంధించినటువంటి ఆ భూముల విలువలు కావచ్చు, అండ్ ఇంకా మీ గ్రామానికి రోడ్లు అవన్నీ కూడా బాగా అవుతాయి అని చెప్పేసి అయితే సో ప్రభుత్వం అయితే ఫార్మా కంపెనీలకు భూములు ఇవ్వాలంటూ ఆ గ్రామ ప్రజలకైతే ఏమంటారు ఒక ప్రకటన చేయడం జరిగింది. ఆ ప్రకటనని గ్రామ ప్రజలందరూ కూడా నిరాకరించడం జరిగింది. కలెక్టరే కాదు, ఆ సీఎం దిగి వచ్చినా సరే మేము ప్రాణాలైనా ఇస్తాం కానీ ఆ భూములు అయితే ఇవ్వమని చెప్పి నిన్న లొల్లి లొల్లి చేసిరన్నమాట. సో ప్రభుత్వ అధికారులపైన కూడా దాడి చేయడం జరిగింది. అలాగే ఆ కార్లను కూడా ధ్వంసం చేయడం జరిగింది. అదే వార్త నిన్న చాలా హల్చలైపోయింది సోషల్ మీడియాలలో. ప్రతి న్యూస్ ఛానల్లో చూసినా కూడా, ఏ ఛానల్లో చూసినా కూడా ఈ వార్తనే. సో అదే వార్త నమస్తే తెలంగాణలో కూడా రావడం జరిగింది. దీనిపైన కొంతమంది ఏమంటారు మంత్రులు కావచ్చు, కొంతమంది స్పందించడం జరిగింది. సో కంప్లీట్గా డీటెయిల్స్లోకి వెళ్ళి చూద్దాం. మా భూములు మాకేనని అంటూ ఇక్కడ ఒక వార్త అయితే రావడం జరిగింది. మర్లబడ్డ కొడంగల్ అంట, కొడంగల్ నియోజకవర్గంలో వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో దుద్యాల మండలంలో ఏమంటారు లగచెర్ల అనే గ్రామంలో జరిగింది సంఘటన. రేవంత్ సర్కారుపై బగ్గుమన్న రైతులు ఫార్మాకు భూములు ఇవ్వబోమని తీవ్ర హెచ్చరికలు. వద్దని తెగేసి చెప్పినా పదే పదే ప్రజాభిప్రాయ సేకరణ జరపడంపై అన్నదాతల ప్రతిఘటన. వికారాబాద్ కలెక్టర్కు తీవ్ర నిరసన. ఉద్రిక్తతల మధ్య బలవంతంగా తిప్పి పంపిన రైతులు. నిజంగా వికారాబాద్ కలెక్టర్కు నిన్న చాలా ఛేద అనుభవం ఎదురైనట్టుగా మనకైతే క్లియర్గా అర్థమైపోతుంది. ఈ కలెక్టర్కు ఇంతకుముందు ఇలాంటి నిరసన సేక ఇంతవరకు తగిలి ఉండకపోవచ్చు నిజంగా చెప్పాలంటే. సో ఈ దెబ్బతోని ఇంకా ప్రజలకు రావడం మాత్రం, ప్రజలకు అసలు రాననే కోరుకుంటాడు కావచ్చు. నిన్న అలాంటి దెబ్బ తగిలింది మన కలెక్టర్కి. అలాగే సో డిప్యూటీ కలెక్టర్కు కూడా అట్లనే జరిగిందనమాట. మొత్తం అధికారులందరికీ కూడా నిన్న మామూలు షాక్ కాదు, అసలు అంత లెవెల్లో గ్రామ ప్రజలు తిరగబడతారని చెప్పేసి అయితే ఎక్స్పెక్ట్ చేయలేరు. కార్ల నుండి దర్జాగా దిగి ప్రజలతోని మాట్లాడి ఆ ఫార్మా కంపెనీలకు భూములు ఇప్పిద్దాము అనే ఉద్దేశంతో ఇక దిగి మాట్లాడే సమయంలో వాళ్ళకు దిగి మాట్లాడేంత అవకాశం కూడా ఇవ్వలే. ఆ కార్లు వచ్చి ఆ గ్రామంలో ఆగుడాగుడే రౌతులు పట్టుకొని, రాళ్ళు పట్టుకొని ఇంకా కార్లను ఇష్టం వచ్చినట్టు ధ్వంసం చేసేసారనమాట. మరి రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడిపై కట్టెలు తెగిన ఆగ్రహం. అదనపు కలెక్టర్ సహా అధికారులపై దాడి. కడా ప్రత్యేకాధికారి డిఎస్పీని తరిమికొట్టిన రైతులు. అధికారుల వాహనాలు ధ్వంసం. పొలాల వెంట పరుగుతీసిన ప్రత్యేకాధికారి వెంకటరెడ్డి పట్టుకొని చితకబాదిన మహిళలంట. చూసిరా, ప్రత్యేకాధికారి డిఎస్పీని కూడా తరిమికొట్టిరు రైతులు. అట్లనే అధికారుల వాహనాలు కూడా ధ్వంసం చేసిరు. పొలాల వెంట పరుగు తీసిన ప్రత్యేకాధికారి వెంకటరెడ్డి పట్టుకొని చితకబాదిన మహిళలట. మరి ఆ ఊరి ప్రజలకు ఎంతగానో కోపం వచ్చిందో ఏమో. ఆ ఫార్మా కంపెనీలకు మా భూములు ఇయ్యమని ఎన్నిసార్లు చెప్పినా కూడా ప్రజాభిప్రాయ సేకరణ అని చెప్పి ప్రతిసారి సభలు పెడుతూనే ఉన్నారు, మమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారు అని చెప్పి సో ఆ రైతులు, ఆ గ్రామ ప్రజలైతే వాపుతున్నారు. అడ్డు వచ్చిన పోలీసులపైన దాడి. తమ భూముల కోసం ఎదురు ఎవరు వచ్చినా ఇంతేనని వార్నింగ్. రణరంగంగా మారిన లగచెర్ల. 144 సెక్షన్ విధింపు, భారీగా పోలీస్ బలగాల మోహరింపు. తమ ప్రాణాలు పోయిన ఫార్మా కంపెనీని మాత్రం రానివ్వబోమంటూ గ్రామస్తుల ప్రతిఘటన అనట. మరి ఫార్మా కంపెనీలకు భూములు ఇవ్వమని చెప్పేసి అయితే తెగేసి చెప్పారు. కాకపోతే ఇంకో ఒక్కటి మిస్టేక్ ఏం చేసిరంటే, ఏదైనా సరే ధర్నాలు నిరసనలు చేపట్టవచ్చు కానీ ప్రభుత్వ అధికారులపైన పోలీసులపైన మాత్రం దాడి మాత్రం చేయకూడదు అనమాట. ఎందుకంటే అప్పటి మందం గ్రామ ప్రజలు కావచ్చు, రైతులు గెలవచ్చు. కాకపోతే దాని తర్వాత 144 సెక్షన్ విధించి పోలీస్ బలగాలను మోహరించారు అనుకోండి, నిజంగా గ్రామస్తులని రైతులను కూడా చూడరు ఇంకా ఆ బలగాలు. సో లోపలేసి కొట్టడం, ఇంకా వాళ్ళకు కొట్టడం తప్ప ఇంకోటి తెలియదు. కాబట్టి సో గ్రామ ప్రజలు కావచ్చు, రైతులు కావచ్చు, ఈ లెవెల్లో ఈ రేంజ్లో మాత్రం దాడి చేయడం మాత్రం కరెక్ట్ కాదని నాకైతే అనిపిస్తుంది. మరి దీనిపైన కొంతమంది అయితే మాట్లాడడం జరిగింది. ఇక్కడ రేవంత్ మూర్ఖత్వం వల్లే అలజడి అంటూ, సీఎం దురాశ అవగాహన రహిత్యంతోనే ఈ దుస్థితి, ప్రజలు తిరగబడుతున్న పాలన ఇది కేటీఆర్ అంటూ కేటీఆర్ గారు అయితే దీనిపైన మాట్లాడడం జరిగింది. మరి సీఎం యొక్క దురాశ అలాగే అవగాహన రహిత్యంతో ఈ దుస్థితి అంటే సో అత్యాశకు వెళ్ళిపోయిండు, అట్లనే అవగాహన లేకపోవడం వల్లనే ఇలాంటివి జరుగుతున్నాయి అంటూ కేటీఆర్ గారు అయితే దీనిపైన మాట్లాడడం జరిగింది.
పిచ్చోడి చేతిలో రాయల రాష్ట్రం పాలన అంటూ సో రేవంత్ మీద కోపాన్ని ప్రజలు అధికారులపై చూపిస్తున్నారు అంటూ హరీష్ రావు కూడా మాట్లాడారు అనమాట. సో పిచ్చోడి చేతిలో రాయి పెడితే ఇట్లనే ఉంటుంది, మరి ఏమంటారు, రేవంత్ మీద కోపాన్ని ప్రజలు అధికారులపై చూపిస్తున్నారు అంటూ హరీష్ రావు గారు కూడా దీనిపైన మాట్లాడడం జరిగిందనమాట. ఇట్లా హరీష్ రావు కేటీఆరే కాదు, సో బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, మిగతా పార్టీ అధికారులు రకరకాలుగా అయితే మాట్లాడుతూ ఉన్నారు. మరి ఆ ఫార్మా కంపెనీలకు డెఫినెట్గా మీ భూములు ఇవ్వాలంటూ ప్రభుత్వం కూడా వాళ్ళపైన ఒత్తిడి తీసుకొచ్చింది. మరి ఆ గ్రామానికి ఎంత ప్లస్ అవుతుందో ఆ ఫార్మా కంపెనీల వల్ల మనకైతే తెలియదు. సో ఎవరైనా సరే రైతులు కావచ్చు, ప్రజలు కావచ్చు, చిన్న తరహా కుటుంబ వ్యవస్థ వ్యక్తులు కావచ్చు, సో వాళ్ళ భూములు పోతున్నాయంటే నిజంగా వాళ్ళు చచ్చిపోయినా కానీ, చచ్చిపోవడానికి రెడీ ఉంటారు కానీ వాళ్ళ భూములు అయితే ఏమంటారు వేరే వాళ్ళకైతే ఇవ్వరనమాట. ఎందుకంటే వాళ్ళ తరతరాలుగా వచ్చినటువంటి భూమి వాళ్ళు కూడా ఆ భూమి నమ్ముకోరు, అసలు కోటి రూపాయలు కాదు కదా 10 కోట్లు ఇస్తానన్నా కూడా ఆ భూమిని అయితే అమ్ముకోరు. ఎందుకంటే వాళ్ళ వంశ పారంపర్యంగా ఆ భూమిని అట్లనే కాపాడుకుంటూ వస్తారు కాబట్టి. సో గ్రామస్తులు ఆ భూమిని ఇవ్వాలని చెప్పి ఒత్తిడి తీస్తే మాత్రం అదైతే కరెక్ట్ కాదని అయితే నాకైతే అనిపిస్తుంది. మరి దీనిపైన ఇంకా ఎలాంటి సంఘటనలు జరగబోతాయో ముందు ముందు మనం చూడాల్సిందే.